ఈ రోజు మనం ఈ వీడియోలో అభ్యాసన వైకల్యం గల పిల్లల్లో పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, బోధనా వ్యూహాలను వేటిని పాటించాలి, అదే విధంగా సహ విద్యార్థి బోధన పరికరాలు మరియు వస్తు నిర్వహణ బహుళ సంవేదనాత్మక లేదా జ్ఞాన ఉపగమనము సహకార అభ్యాసనము గణితము గణిత ప్రక్రియలను ఏ విధంగా అలవాటు చేయాలి, అదే విధంగా పఠనము చేతి వ్రాతను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా పాఠ్య ప్రణాళిక అనేది విద్యార్థుల యొక్క అవసరాలకు అనుగుణంగా ఉండాలి. రకరకాలైనటువంటి లోపాలు ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు. దృశ్య లోపం గల పిల్లలకి వారి యొక్క అవసరాన్ని తీర్చగలిగే విధంగా ఉండాలి. శ్రవణ లోపం గల పిల్లలకి పెదాలతో చదువుట, గుర్తులతో భాష వంటి ముఖ్యమైనటువంటి టెక్నిక్స్ను ఉపయోగించగలిగి ఉండాలి. అదేవిధంగా నెమ్మదిగా నేర్చుకునే వారికి ఒక భిన్నమైనటువంటి పాఠ్య ప్రణాళిక అనేది అవసరమవుతుంది. ఈ విధంగా ఈ పాఠ్య ప్రణాళిక అనేది ఉండాలి. మొట్టమొదటి ప్రశ్న, అభ్యసన వైకల్యం గల శిశువులకు పాఠ్య ప్రణాళికలో గల పరిసరానువర్తనం ఏది? ఏ యూనిట్లలో ఒక స్థిరమైనటువంటి విధానం ఉండాలి? బి చిన్న చిన్న భాగాలుగా విడగొట్టబడాలి? సి పాఠ్య ప్రణాళిక సమగ్రంగా ఉండాలి? డి విద్యార్థుల స్థాయికి పై స్థాయిలో ఉండాలి? అభ్యసన వైకల్యం గల శిశువులకు పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అంటే చిన్న చిన్న భాగాలుగా విడగొట్టబడి ఉండాలి. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. యూనిట్లలో ఒక స్థిరమైనటువంటి విధానం ఉండి సమగ్రంగా ఉండి పెద్దవిగా ఉంటే గనక వారు నిరాసక్తతకు గురి అవుతారు. కాబట్టి పాఠ్య ప్రణాళిక అనేది ఏ విధంగా ఉండాలంటే చిన్న చిన్న భాగాలుగా విడగొట్టబడి ఉండాలి. దృశ్య లోపం గల పిల్లలకు పాఠ్య ప్రణాళిక పరంగా ఏ అవసరాన్ని కలిగి ఉంటారు? ఏ పఠన మాంద్యం పట్ల, బి పెదాలతో చదువుట, సి గుర్తులతో భాష, డి ప్రత్యేకమైనటువంటి విధానం. దృశ్య లోపం గల పిల్లలకు పాఠ్య ప్రణాళిక పరంగా ఏ అవసరాన్ని కలిగి ఉంటారు అంటే దృశ్య లోపం గల పిల్లలకి ముఖ్యంగా వారు చదవలేరు, అంటే కంటి చూపు లేదు కాబట్టి చదివేదానికి అవకాశం లేదు కాబట్టి పఠన మాంద్యం పట్ల వాళ్ళు అవసరాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ పెదాలతో చదువుట, గుర్తులతో భాష, ప్రత్యేకమైనటువంటి విధానం ఇవన్నీ తప్పు. కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. శ్రవణ లోపం గల పిల్లల్లో పాఠ్య ప్రణాళిక పరంగా ఏ అవసరాన్ని కలిగి ఉంటారు? ఏ పెదాలతో చదువుట, బి గుర్తులతో భాష, సి భిన్నమైనటువంటి విధానము, డి బి మరియు సి. ఇక్కడ శ్రవణ లోపం అంటే వినికిడి లోపం గలవారు. వినికిడి లోపం గలవారు ఎలాంటి అవసరాన్ని కలిగి ఉంటారు? పాఠ్య ప్రణాళిక పరంగా ఎలాంటి అవసరాన్ని కలిగి ఉంటారు అంటే పెదాలతో చదువుట, గుర్తులతో భాష ఈ విధంగా చదివే అవసరాన్ని కలిగి ఉంటారు. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. బి మరియు సి ఈ రెండు కరెక్టే. పాఠ్య ప్రణాళికలో అభ్యసన వైకల్యం గల వారితో మిగతా వారిని కూడా ఎలా భాగస్వాములను చేయవచ్చు? ఏ తోటి పిల్లలతో పాఠాలు చెప్పుట, బి సహకార అభ్యసనము, సి శిశువు నుండి శిశువు నేర్చుకునుట మరియు తల్లిదండ్రులను కూడా స్వచ్ఛందంగా పాల్గొనేటట్టు చేయుట, డి పైవెన్నీ. ఇక్కడ డి పైవెన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందువల్ల అంటే పాఠ్య ప్రణాళికలో అభ్యసన వైకల్యం గల వారితో మిగతా వారిని ఏ విధంగా భాగస్వాములను చేయవచ్చు అంటే తోటి పిల్లలతో కలిపి పాఠాలు చెప్పవచ్చు, అదేవిధంగా సహకార అభ్యసనము, తర్వాత శిశువు నుండి శిశువు నేర్చుకునుట. ఈ విధంగా ఈ మూడు పద్ధతుల ద్వారా మనము మిగతా వారిని భాగస్వాములను చేయవచ్చు. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. సమస్య విశ్లేషణ, టాస్క్ అనాలసిస్కు సంబంధించినటువంటి బోధనా వ్యూహాలు ఎలా ఉండాలి? ఏ శిశువులో సరైనటువంటి అభ్యసన సమస్యను గుర్తించాలి. బి సమస్య సాధన లక్ష్యం ఏమిటో స్పష్టంగా ప్రకటించాలి. సి లక్ష్యాన్ని చిన్న చిన్న దశలుగా క్లిష్టతను బట్టి విడగొట్టాలి. డి పైవెన్నీ. ఇక్కడ సమస్య విశ్లేషణకు సంబంధించినటువంటి బోధనా వ్యూహాలు ఎలా ఉండాలి అంటే పైవెన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందువల్ల అంటే శిశువులో సరైనటువంటి అభ్యసన సమస్యను మొట్టమొదట గుర్తించాలి. ఈ గుర్తించిన తరువాత సమస్యను సాధించేటువంటి లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించాలి. తరువాత లక్ష్యాన్ని చిన్న చిన్న దశలుగా క్లిష్టతను బట్టి విడగొట్టాలి. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. సహ విద్యార్థి బోధన, పీర్ టీచింగ్ అనగానేమి? ఏ శిశువు నుండి శిశువుకు బోధించేటువంటి వ్యూహము. బి ఒక ప్రత్యేక నైపుణ్యం గల విద్యార్థి ఒక సూత్రము సిద్ధాంతమును అర్థం చేసుకునడంలో సమస్య కలిగినటువంటి మరో విద్యార్థికి బోధిస్తాడు. సి ఒకరి నుండి ఒకరికి బోధన అని అంటారు. డి పైవెన్నీ. ఇక్కడ సహ విద్యార్థి బోధన
బోధనా అంటే డి 5 ఎన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందువల్ల అంటే సహ విద్యార్థి బోధనా అంటే తోటి విద్యార్థితో బోధించడము తోటి విద్యార్థి అంటే ఎవరు అంటే ప్రత్యేక నైపుణ్యం గల విద్యార్థి అంటే ఎక్కువ అధిక సాధన కలిగినటువంటి విద్యార్థి అంటే ముందున్నటువంటి విద్యార్థి అదే విధంగా పూర్వ విద్యార్థి అని కూడా అంటారు ఈ విద్యార్థితో అభ్యసన వైకల్యం గల విద్యార్థికి బోధింప చేయడం శిశువు నుండి శిశువుకు బోధించేటువంటి వ్యూహం అని అంటారు దీనిని ఒకరి నుండి ఒకరికి 1 టు 1 బేస్ టీచింగ్ అని కూడా అంటాము కాబట్టి దీనికి డి 5 ఎన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సహ విద్యార్థి బోధన పీర్ టీచింగ్ లో ఎలా బోధిస్తారు ఏ మంచి పోటీ తత్వం గల విద్యార్థికి విద్యా విషయంగా బాగా వెనకబడినటువంటి విద్యార్థిని జత చేస్తారు బి పూర్వ విద్యార్థి తనకు జూనియర్ విద్యార్థికి కూడా బోధిస్తాడు సి వైయక్తిక బోధకుడు సగటు లేదా సగటు ఆపై సామర్థ్యం కలిగిన వాడు తనతో సమాన లేదా తక్కువ సామర్థ్యం గల విద్యార్థికి బోధన జరుపుతాడు డి 5 ఎన్ సహ విద్యార్థి బోధనలో వీటినన్నిటిని పాటిస్తారు మంచి పోటీ తత్వం గల విద్యార్థికి విద్యా విషయకంగా బాగా వెనకబడినటువంటి విద్యార్థికి బోధిస్తారు అదే విధంగా సహ విద్యార్థి తనకు జూనియర్ విద్యార్థికి కూడా బోధిస్తాడు వైయక్తిక బోధకుడు సగటు లేదా సగటు ఆపై సామర్థ్యం కలిగిన వాడు తనతో సమాన లేదా తక్కువ సామర్థ్యం గల విద్యార్థికి బోధన జరుపుతాడు డి 5 ఎన్ ఇక్కడ సహ విద్యార్థి బోధనలో వీటినన్నిటిని పాటిస్తారు కాబట్టి డి ఇస్ ద రైట్ ఆన్సర్ సహ విద్యార్థి బోధననే వైయక్తిక బోధనా పద్ధతి అని అంటాం సహ విద్యార్థి అంటే తోటి విద్యార్థి అభ్యసన వైకల్యాలు ఉన్నటువంటి పిల్లలకు బోధిస్తాడు సహ విద్యార్థి అంటే అభ్యసనలో ముందున్నటువంటి విద్యార్థి ఇతను పూర్వ విద్యార్థి అయినా కావచ్చు లేదా ఒకే క్లాస్కు సంబంధించినటువంటి విద్యార్థి అయినా కావచ్చు ఈ విద్యార్థి అభ్యసన వైకల్యాలు ఉన్నటువంటి పిల్లలకి బోధిస్తాడు దీన్నే వైయక్తిక బోధనా పద్ధతి అని కూడా అంటాం వైయక్తిక బోధనా పద్ధతిని పరిగణలోకి తీసుకోవాలంటే ముఖ్యంగా మనం కొన్ని విషయాలను గమనించాలి అవేవంటే ఏ వైయక్తిక బోధన పాత్ర బి వైయక్తిక బోధకుని ఎంపిక సి తోటి సహ విద్యార్థి బోధకుని యొక్క శిక్షణ డి బోధకుడు మరియు బోధింపబడే వాని ప్రత్యేక అవసరాలు ఈ అసలు వైయక్తిక బోధనకు అవసరమయ్యేటువంటి కాలము మరియు కర్తవ్యము ఎఫ్ సహ విద్యార్థి బోధనా క్రమము పర్యవేక్షణ వీటినన్నిటినీ మనం పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ చూడండి ఈ వైయక్తిక బోధనా పద్ధతి అనేది ఉపాధ్యాయుని యొక్క పర్యవేక్షణలో జరగాలి మొట్టమొదట వైయక్తిక బోధనా పాత్రను ఉపాధ్యాయుడు గుర్తించాలి తరువాత ఉపాధ్యాయుడు సరైనటువంటి వైయక్తిక బోధకుని ఎంపిక చేయాలి వైయక్తిక బోధకుని ఏ విధంగా ఎంపిక చేస్తాడంటే క్లాసులో ముందున్నటువంటి విద్యార్థులు అధిక సాధన ఉన్నటువంటి విద్యార్థులను గుర్తిస్తాడు లేదా పూర్వ విద్యార్థులను తీసుకొని వచ్చి బోధింపజేయవచ్చు ఈ విధంగా వైయక్తిక బోధకుని ఎంపిక చేయాలి తోటి సహ విద్యార్థి బోధకుని యొక్క శిక్షణను ప్రారంభించాలి ఇక్కడ బోధకుడు మరియు బోధింపబడే వాని ప్రత్యేక అవసరాలను గుర్తించాలి ఇక్కడ బోధనకు అవసరమయ్యేటువంటి కాలాన్ని కూడా నిర్ణయించాలి అంటే ఈ బోధన ఎందుకు చేయాలి దాని యొక్క కర్తవ్యం ఏమిటి దానికి సరైనటువంటి కాలాన్ని కూడా నిర్ణయించాలి ఈ బోధనా క్రమాన్ని ఉపాధ్యాయుడు అప్పుడప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి బోధన అనేది సక్రమంగా జరుగుతూ ఉందా లేదా ఈ బోధనకు సంబంధించినటువంటి కర్తవ్యం నెరవేరుతూ ఉందా లేదా అనేటువంటి అంశాలను ఉపాధ్యాయుడు పర్యవేక్షిస్తూ ఉండాలి నెక్స్ట్ ఇప్పుడు మనము సహ విద్యార్థి బోధన పీర్ టీచింగ్ సహకార అభ్యసనము కోఆపరేటివ్ లెర్నింగ్ ఈ రెండింటికి మధ్య తేడాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం ఇక్కడ చూడండి సహ విద్యార్థి బోధన దీన్నే ఒకరి నుండి ఒకరికి బోధన అని అంటాము ఒకరి నుండి ఒకరికి అంటే ఏంటి ఇక ఇద్దరున్నారు ఒకరు అల్ప సాధకులు ఉన్నారు ఒకరు అధిక సాధకులు ఉన్నారు ఇక్కడ అల్ప సాధకులు అంటే అభ్యసన లోపాలు ఉన్నటువంటి పిల్లలు వీరికి పీర్ గ్రూప్ నుండి మనం శిక్షణ ఇవ్వవచ్చు పూర్వ విద్యార్థుల నుండి ఇవ్వచ్చు లేదా అదే క్లాస్కు సంబంధించినటువంటి అధిక సాధన కలిగినటువంటి విద్యార్థితో శిక్షణ ఇవ్వవచ్చు దీన్నే ఒకరి నుండి ఒకరికి బోధన అని కూడా అంటాము సహకార అభ్యసనాన్ని ఒకరి నుండి నలుగురికి బోధన అని అంటాం ఇక్కడ సమూహంగా ఏర్పడి ఉంటారు నలుగురు సమూహము గ్రూపులుగా ఏర్పడి ఉంటారు ఈ గ్రూపుల్లో ఒకరి నుండి ఇంకొకరు నేర్చుకుంటారు కాబట్టి దీన్ని ఏమంటామంటే
ఒకరి నుండి నలుగురికి బోధన అని అంటాము. ఇక్కడ చూడండి సహ విద్యార్థి బోధన అనే వైయక్తిక బోధన అని అంటాం. వైయక్తిక బోధన అంటే ఒక విద్యార్థి వైయక్తికంగా బోధనా లోపాలు ఉన్నటువంటి విద్యార్థి యొక్క లోపాలను గుర్తిస్తాడు. గుర్తించిన తర్వాత ఆ విద్యార్థి ఉపాధ్యాయుని యొక్క పర్యవేక్షణలో బోధనను నిర్వహిస్తాడు. ఇక్కడ సహకార అభ్యసనాన్ని ఏమంటామంటే సామూహిక బోధన అని అంటాం. ఇక్కడ గ్రూప్ చేస్తున్నాం కాబట్టి ఈ గ్రూప్లో దీన్నే సమూహం అంటాము. ఈ సమూహంలో ఒక విద్యార్థి ఇంకొక విద్యార్థి ఈ ఇద్దరు బేరీజ్ వేసుకొని వారి మధ్య ఉన్నటువంటి లోపాలను సవరించుకుంటారు. ఇక్కడ చూడండి సహ విద్యార్థి బోధనలో గ్రూప్లో ఎంతమంది ఉంటారు అంటే ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉంటారు. దీన్ని గ్రూప్ అనరు, ఇద్దరు విద్యార్థులు కలిసి ఉంటారు. ఇక్కడ సహకార అభ్యసనంలో చూడండి నలుగురు విద్యార్థులు ఉంటారు. ఇక్కడ సహ విద్యార్థి బోధనలో ఎవరెవరు ఉంటారంటే పోటీతత్వం గల విద్యార్థి ఉంటారు. అదేవిధంగా వెనకబడినటువంటి విద్యార్థి కూడా ఉంటాడు. పోటీతత్వం గల విద్యార్థి ఎవరైనా కావచ్చు, అదే క్లాస్కు సంబంధించినటువంటి విద్యార్థి అయినా కావచ్చు, పూర్వపు విద్యార్థి అయినా కావచ్చు, కాకపోతే సాధనలో ముందున్నటువంటి విద్యార్థి అనేది ఉంటాడు, వెనకబడినటువంటి విద్యార్థి కూడా ఉంటాడు. ఇక్కడ సాధనలో ముందున్నటువంటి విద్యార్థి సాధనలో వెనకబడినటువంటి విద్యార్థికి శిక్షణ ఇస్తాడు. ఇక్కడ చూడండి ఈ నలుగురు విద్యార్థుల్లో గ్రూప్ ఉంటారని చెప్పాం కదా. సహకార అభ్యసనంలో ఒకరు ఉత్తమ సాధకులు ఉంటారు, ఇద్దరు సగటు సాధకులు ఉంటారు, ఒకరు మాత్రము అత్యల్ప లేదా అధమ సాధకులుగా ఉంటారు. ఈ విధంగా నలుగురు విద్యార్థులను కలిపి గ్రూపుగా విభజిస్తారు. సహ విద్యార్థి బోధన, పీర్ టీచింగ్, సహకార అభ్యసనము, కోఆపరేటివ్ లెర్నింగ్, ఈ రెండిటికి మధ్య ఈ విధంగా తేడాలు ఉన్నాయి. ఈ తేడాలను మనం బాగా గమనించి వీటిని అవగాహన చేసుకున్నట్టయితే ఏదైనా ప్రశ్నలు వచ్చినప్పుడు వాటికి ఈజీగా సమాధానం చేసేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, సహకార అభ్యసనము, కోఆపరేటివ్ లెర్నింగ్ అనగానేమి? ఏ, ఒక తరగతి గదిలో విద్యార్థులను సమూహాలుగా చేయడం ద్వారా సమర్థవంతంగా విద్యను నేర్పించేటువంటి విధానమే సహకార అభ్యసనము. బి, తరగతి గది మొత్తాన్ని నలుగురు విద్యార్థులు ఉన్నటువంటి గ్రూపులుగా విభజించి విద్యాభ్యాసం చేయడం. సి, వివిధ రకాలైనటువంటి వ్యక్తులను కూడా సమూహాలుగా చేసి విద్యను చెప్పడం. డి, పైవెన్ని. ఇక్కడ సహకార అభ్యసనము, కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే డి, పైవెన్ని అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులను నలుగురు విద్యార్థులు ఉన్నటువంటి గ్రూపులుగా చేయాలి. ఈ విధంగా గ్రూపులో ఎవరుంటారంటే ఒక ఉత్తమ సాధకుడు ఉంటారు, ఇద్దరు సగటు సాధకులు ఉంటారు, ఒకరు అత్యల్ప లేదా అధమ సాధకులుగా ఉంటారు. ఈ విధంగా నలుగురు విద్యార్థులు ఉన్నటువంటి సమూహాలుగా గ్రూపులుగా ఈ తరగతి గది మొత్తాన్ని విభజించాలి. ఈ విధంగా విభజించిన తర్వాత వారిలో విద్యాభ్యాసాన్ని కొనసాగించాలి. ఈ విధంగా చేసేటువంటి దాన్నే సహకార అభ్యసనం అని అంటాము. ఈ సహకార అభ్యసనంలో వివిధ రకాలైనటువంటి వ్యక్తులను కూడా సమూహాలుగా చేసి విద్యను చెప్పవచ్చు. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. డి, పైవెన్ని అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సహకార అభ్యసనంలో గల ప్రాథమిక అంశాలు ఏవి? ఏ, పరస్పరంగా ఆధారపడుట లేదా వైయక్తిక లక్ష్య సాధన. బి, విద్యార్థి సహచరులతో సాన్నిహిత్యంగా మెలగడం. సి, సామాజిక నైపుణ్యాలను ఉపయోగించుకునుట. డి, పైవెన్ని. ఇక్కడ సహకార అభ్యసనంలో గల ప్రాథమిక అంశాలు ఏవి అంటే డి, పైవెన్ని. అంటే పైవెన్ని అనేది ప్రాథమిక అంశాలు అవుతాయి. కాబట్టి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ పరస్పరంగా ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు. వైయక్తిక లక్ష్య సాధన అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థి సహచరులతో సాన్నిహిత్యంగా మెలుగుతూ ఉంటాడు. ఇక్కడ సామాజిక నైపుణ్యాలను ఉపయోగించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ సామాజిక నైపుణ్యాలు అంటే గ్రూప్ ఉంది, ఇక్కడ సమూహం ఉంది, సమూహం ఉంది కాబట్టి ఇక్కడ సామాజిక నైపుణ్యాలను విద్యార్థి ఉపయోగించేటువంటి విధానాన్ని తెలుసుకుంటాడు. కాబట్టి దీనికి డి, పైవెన్ని అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సహకార అభ్యసన గ్రూపులో నలుగురు విద్యార్థుల స్థాయి ఏ విధంగా ఉంటుంది? ఏ, ఒక అత్యంత ఉత్తమ సాధకుడు, ఇద్దరు సగటు సాధకులు మరియు ఒక అత్యంత నిమ్న సాధకుడు ఉంటారు. బి, ఒక అత్యంత ఉత్తమ సాధకుడు, ఇద్దరు అధమ సాధకులు మరియు ఒకరు సగటు సాధకుడు ఉంటారు. సి, ఒక అత్యంత అధమ సాధకుడు, ఇద్దరు ఉత్తమ సాధకులు మరియు ఒకరు సగటు సాధకుడు ఉంటారు. డి, పైవెన్ని. ఇక్కడ సహకార అభ్యసన గ్రూపులో ఉన్నటువంటి నలుగురు విద్యార్థుల్లో ఒకరు అత్యంత ఉత్తమ సాధకుడు ఉంటాడు, ఇద్దరు సగటు సాధకులు ఉంటారు, ఒకరు అత్యంత నిమ్న అత్యల్ప సాధన కలిగినటువంటి విద్యార్థి ఉంటాడు. కాబట్టి దీనికి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
సహకార అభ్యాసనం ద్వారా లాభాలు ఏవి ఏ కేవలం దిగువ స్థాయి సాధకులే కాక ఉన్నత స్థాయి సాధకులు కూడా లాభపడతారు బి అల్ప స్థాయి నుండి తీవ్రమైనటువంటి అభ్యాసన వైకల్యం గల విద్యార్థులను ప్రధాన స్రవంతిలోకి తీసుకొని వచ్చేందుకు ఉపయోగపడుతుంది సి సమవయస్కులతో సాన్నిహిత్యం వల్ల సామాజిక నైపుణ్యాల్లో ఉన్నటువంటి లోపాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది డి 5ని ఇక్కడ సహకార అభ్యాసనం వల్ల లాభాలు ఏంటి అంటే డి 5ని అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కేవలం ఇక్కడ దిగువ స్థాయి విద్యార్థులు అంటే అల్ప స్థాయి సాధకులే కాకుండా అధిక స్థాయి సాధకులకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది అల్ప స్థాయి నుండి తీవ్రమైనటువంటి అభ్యాసన వైకల్యం గల విద్యార్థులను ప్రధాన స్రవంతిలోకి తీసుకొని వచ్చేదానికి ఉపయోగపడుతుంది ఇక్కడ సామాజిక నైపుణ్యాల యొక్క అభివృద్ధిలో తోడ్పడుతుంది కాబట్టి ఇక్కడ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది బహుళ సంవేదనాత్మక లేదా జ్ఞాన ఉపగమనము మల్టీ సెన్సరీ అప్రోచ్ అనగానేమి ఏ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అంశాల్లో జ్ఞానేంద్రియాలను ప్రభావితం చేసేటువంటి బోధన బి దృశ్య మరియు శ్రవణ జ్ఞానం స్పర్శ ప్రేరణ జ్ఞానాల ద్వారా ఒక శిశువుకు బోధించాలి సి విషయాన్ని గుర్తుపట్టుట వినుట రాయుట చూచుట అనేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి డి 5ని ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటంటే డి 5ని అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ బహుళ సంవేదనాత్మక జ్ఞాన ఉపగమనము దీన్నే మల్టీ సెన్సరీ అప్రోచ్ అని అంటాము ఇక్కడ సెన్సార్స్ సెన్సార్స్ అంటే జ్ఞానేంద్రియాలు మల్టీ సెన్సరీ అప్రోచ్ అంటున్నాం సెన్సరీ అనేది జ్ఞానేంద్రియాలకు సంబంధించినది జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం ఈ విధంగా 5 జ్ఞానేంద్రియాలను టచ్ చేసేటువంటి విధంగా బోధన అనేది ఉంటే దాన్ని బహుళ సంవేదనాత్మక జ్ఞాన ఉపగమనము మల్టీ సెన్సరీ అప్రోచ్ అని అంటాము ఇక్కడ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అంశాల్లో జ్ఞానేంద్రియాలను ప్రభావితం చేసే విధంగా బోధన అనేది ఉండాలి ఇక్కడ దృశ్య శ్రవణ అదే విధంగా స్పర్శ ప్రేరణ దృశ్య అంటే చూచుట శ్రవణ అంటే వినుట స్పర్శ అంటే తాకుట ఈ విధంగా మూడు రకాలైనటువంటి జ్ఞానాల ద్వారా శిశువుకు బోధించడం విషయాన్ని గుర్తుపట్టుట వినుట రాయుట చూచుట అంటే ఇక్కడ అనేక రకాలుగా జ్ఞానేంద్రియాలను ప్రభావితం చేసే విధంగా బోధనను పరిగణలోకి తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని బహుళ సంవేదనాత్మక జ్ఞాన ఉపగమనము మల్టీ సెన్సరీ అప్రోచ్ అని అంటున్నాం కాబట్టి దీనికి డి 5ని అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రశ్న విఏకేటి లో కే అనగానేమి ఏ కైండ్నెస్ బి నాలెడ్జ్ సి కైనెస్థెటిక్ డి నన్ ఏది కాదు ఇక్కడ కే అంటే కైనెస్థెటిక్ అని అర్థము ఇక్కడ విఏకేటి లో వి అంటే విజువల్ ఏ అంటే ఆడిటరీ కే అంటే కైనెస్థెటిక్ టి అంటే టాక్టైల్ కే అంటే కైనెస్థెటిక్ కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్ వి అంటే విజువల్ అంటే చూచుట ఏ అంటే ఆడిటరీ అంటే వినుట కే అంటే కైనెస్థెటిక్ అంటే గతిక లోపము అంటే కదిలేటువంటి వస్తువులు కదలని వస్తువులు గమనించడం అబ్జర్వేషన్ అనేది కైనెస్థెటిక్ అంటే అబ్జర్వేషన్ టాక్టైల్ టాక్టైల్ అంటే నైపుణ్యము ఈ విధంగా విఏకేటి విఏకేటిలో కే అంటే ఏంటి అంటే కైనెస్థెటిక్ అభ్యాసన వైకల్యం గల పిల్లలకి గణిత బోధన చేయటలో పాటించాల్సినటువంటి అంశాలు ఏవి ఏ సరళమైనటువంటి గణిత ప్రక్రియలు మరియు సూత్రాలను మరియు దృశ్య సహాయ పరికరాలను ఉపాధ్యాయుడు ఉపయోగించుకోవాలి బి ఎక్కువ తక్కువ పొట్టి లేక పొడవు పరిమాణం వంటి సరళమైనటువంటి విషయాలను బోధించేదానికి స్పర్శ పదార్థాలైనటువంటి ఉబ్బెత్తు సంఖ్యలు గుర్తులు వస్తువులను ఉపయోగించాలి సి రోజువారీ సంఘటనలతో కాలము మరియు ధనమును అనుసంధానించాలి డి 5ని ఇక్కడ గణిత బోధనలో పాటించాల్సినటువంటి అంశాలు ఏవి అంటే గనక డి 5ని అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సరళ ప్రక్రియలు ఉన్నాయి మొట్టమొదట గణితంలో మనము సరళ ప్రక్రియలను పరిచయం చేయాలి సరళ ప్రక్రియల నుండి క్లిష్టమైనటువంటి ప్రక్రియలకు వెళ్ళాలి ఇక్కడ ఎక్కువ తక్కువ పొట్టి పొడవు పరిమాణం వంటి సరళమైనటువంటి విషయాలను బోధించేదాని కోసము ఇక్కడ మనము 3D పిక్చర్స్ 3D ఇమేజెస్ ఉంటాయి వాటిని ఉపయోగించాలి రోజువారీ సంఘటనలో కాలం మరియు ధనమును అనుసంధానిస్తూ ఉండాలి కాలము ధనము మనము చెప్పేటప్పుడు కాలము ధనం వంటి వాటిని మనం రోజువారీ అంటే డైలీ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో వాటితో అనుసంధానించి చెప్పినట్టయితే వారికి బాగా అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ గణిత బోధనలో పాటించాల్సినటువంటి అంశాలు ఏవి అంటే డి 5ని అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది
అభ్యసన వైకల్యాలు ఉన్నటువంటి పిల్లల్లో పఠనము లేక చదువుట నైపుణ్యాలను పెంపొందించడంలో పాటించాల్సినటువంటి అంశాలు ఏవి? ఏ నెమ్మదిగా నూతన భావనలను మరియు పదజాలమును ప్రవేశపెట్టుట, బి చదివేటప్పుడు విద్యార్థిని ప్రశ్నించుట, సామూహిక పఠనాన్ని ప్రోత్సహించుట, సి విద్యార్థులకు క్రమంగా బిగ్గరగా వినిపించేటట్టు చదువుట, డి పైవెన్ని? ఇక్కడ అభ్యసన వైకల్యాలు ఉన్నటువంటి పిల్లల్లో పఠనము లేదా చదువుటను ప్రోత్సహించుటలో చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవంటే డి పైవెన్ని అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నెమ్మదిగా నూతన భావాలను కొత్త కొత్త భావనలను నెమ్మదిగా ప్రవేశపెట్టాలి, పదజాలాన్ని కూడా నెమ్మదిగా ప్రవేశపెట్టాలి, చదివేటప్పుడు విద్యార్థిని ప్రశ్నిస్తూ ఉండాలి, అదేవిధంగా సామూహిక పఠనాన్ని ప్రోత్సహించాలి. సామూహిక పఠనం అంటే గ్రూప్ రీడింగ్, అందరూ కలిసి చదువుతూ ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి పిల్లలు అంటే ముందు అధిక సాధకులు ఉంటారు కదా, వారేం చేస్తారంటే అల్ప సాధకుల యొక్క పఠన లోపాలను వాళ్ళు గుర్తిస్తారు. కాబట్టి సామూహిక పఠనాన్ని ప్రోత్సహించాలి, విద్యార్థులకు బిగ్గరగా వినిపించేటట్టు చదవాలి. ఈ విధంగా చదవడం వల్ల వారు ఆ పదమును ఏ విధంగా చదవాలి అనేటువంటి దాన్ని గుర్తిస్తారు. కాబట్టి అభ్యసన వైకల్యాలు ఉన్నటువంటి పిల్లల్లో పఠనము లేక చదువుట నైపుణ్యాలను పెంపొందించడంలో పాటించాల్సినటువంటి అంశాలు ఏవి అంటే డి పైవెన్ని అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అభ్యసన వైకల్యాలు ఉన్నటువంటి పిల్లల్లో చేతి వ్రాత రైటింగ్ను మెరుగుపరిచేటువంటి అంశాలు ఏవి? ఏ చేతి వ్రాత కృత్యానికి సమృద్ధికరమైనటువంటి వ్యవధిని ఇవ్వాలి, బి కాపీ నోటు పుస్తకాలను ఉపయోగించాలి, సి మంచి చేతి రాతను ప్రశంసించి ప్రోత్సహించాలి, డి ఆల్ ది అబో? ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటంటే డి ఆల్ ది అబో. ఎందువల్ల అంటే చేతి వ్రాత కృత్యానికి రాసేదానికి మంచి సమయాన్ని ఇవ్వాలి, అంటే వారు రాస్తూ ఉంటారు, మనం తొందర పెడితే కనుక సరిగా రాయలేరు, కాబట్టి సమయాన్నిచ్చి వ్యవధినిచ్చి రాయమని చెప్పాలి, కాపీ నోటు పుస్తకాలను ఉపయోగించాలి. అదేవిధంగా ఎవరైనా బాగా రాసిన వాళ్ళు ఉంటే, మంచి చేతి రాత ఉంటే కనుక దాన్ని ప్రశంసించి ప్రోత్సహించాలి. ఈ విధంగా మనం చేతి వ్రాతను మెరుగుపరచవచ్చు. వర్క్షీట్ల ద్వారా ఏ ఏ నైపుణ్యాలను వృద్ధిపరచవచ్చు? ఏ పఠన నైపుణ్యాలు, బి గణితంలో సమస్యలు గలవారికి, సి పైరెండు, డి నన్ ఏదీ కాదు. ఇక్కడ వర్క్షీట్ల ద్వారా ఏ ఏ నైపుణ్యాలను వృద్ధిపరచవచ్చు అంటే పఠన నైపుణ్యాలను అంటే రీడింగ్ అబిలిటీస్, రీడింగ్ టెక్నిక్స్ను మనం అభివృద్ధి చేయవచ్చు. అదేవిధంగా గణితంలో ఉన్నటువంటి సమస్యలు కలవారికి కూడా వర్క్షీట్లను ఉపయోగించవచ్చు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే సి పైరెండు. నెక్స్ట్ ప్రశ్న, గణిత నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉపయోగించేవి ఏవి? ఏ ప్లేయింగ్ కార్డులు, బి వర్క్షీట్ల ద్వారా, సి పూసల చట్రము, డి పైవెన్ని? గణిత నైపుణ్యాలను ఏ విధంగా పెంపొందించవచ్చు అంటే డి పైవెన్ని అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్లేయింగ్ కార్డులను ఉపయోగిస్తాము, వర్క్షీట్ల ద్వారా, పూసల చట్రం ద్వారా, ఈ మూడింటి ద్వారా గణిత నైపుణ్యాలను అభివృద్ధి పరచవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అభ్యసన వైకల్యాలు ఉన్నటువంటి పిల్లలకు పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, వారిలో నైపుణ్యాలను ఏ విధంగా అభివృద్ధి పరచాలి అనేటువంటి అంశాలను గురించి తెలుసుకున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.